నెక్స్ట్ ఈ పరిస్థితిలో మన ఓర్గల్ పట్టణానికి ఢిల్లీ సుల్తానులు పెట్టిన పేరు సుల్తాన్పూర్ అనే ప్రాంతాన్ని అనే పేరు పెట్టడం జరిగినది. ఈ సుల్తాన్పూర్ అనేటువంటి ప్రాంతాన్ని రాజ్య పరిపాలన చేసినటువంటి వారు ఢిల్లీ సుల్తానుల యొక్క అనుచరుడిగా మాలిక్ మక్బుల్ అనేటువంటి వారు ఈ ప్రాంతాన్ని పరిపాలన గావించడం జరిగినది. మాలిక్ మక్బుల్ అనేటువంటి వారు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేయడం జరిగింది. ఈ పరిస్థితులలో వెలమలు రెడ్డి రాజులు, నెక్స్ట్ అదేవిధముగా ఒకరని ముస్నూరి వంశస్థులు, వీరందరూ కూడా దాదాపుగా 72 మంది అభ్యర్థులు ఏకమై మాలిక్ మక్బుల్ అనేటువంటి వ్యక్తిని ఓడించి ఓరుగల్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకొని రాజ్య పరిపాలన నిర్వహించడం ప్రారంభించారు 1325 సంవత్సరం నుండి. ప్రధానంగా ముస్నూరి వంశస్థుల జన్మస్థలం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు తాలూకాలో ముస్నూరు, ఈ ముస్నూరి వంశస్థుల జన్మస్థలం. ఆ క్రమంలో భాగముగా ముస్నూరి వంశస్థులు మన గోదావరి నది పరివాహక ప్రాంతంలో రేకపల్లి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ముస్నూరి వంశస్థులు రాజ్య పరిపాలన గావించడం జరిగినది. ముస్నూరి వంశస్థులలో గొప్పవాడు కాపయ్య నాయకుడు అనేవాడు గొప్పవాడు. ఇతడు ఆంధ్ర సూరత్రాణ, ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదులతో రాజ్య పరిపాలన గావించడం జరిగినది కాపయ్య నాయకుడు. నెక్స్ట్ తర్వాత రెడ్డిరాజులు అనేటువంటి వారు మొదట అద్దంకి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని 1325 సంవత్సరంలో ప్రళయ వేమారెడ్డి అనేటువంటి అతడు రెడ్డి రాజ్య స్థాపన గావించడం జరుగుతుంది. ఈ ప్రళయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఎర్రణ. ఈ ఎర్రణ అనేటువంటి అతడు మహాభారతంలో అరణ్యపర్వంలో సగభాగాన్ని, నరసింహ పురాణము ఇటువంటి గ్రంథాలు రాయడం జరిగినది ఎర్రణ. ఈ ప్రళయ వేమారెడ్డి అనేటువంటి అతడు శ్రీశైలంలో పాతాళగంగకు మెట్లు నిర్మాణం గావించడం జరిగినది ప్రళయ వేమారెడ్డి. ఈ ప్రళయ వేమారెడ్డి అనేటువంటి అతడు ఒకరండి మన అహోబిలం అనే ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రాంగణంలో ఒక కోనేరుకి మెట్లు నిర్మాణం చేయడం జరిగినది ప్రళయ వేమారెడ్డి. సో ఆ క్రమంలో ప్రళయ వేమారెడ్డి తర్వాత అనవోతారెడ్డి తదనంతరం అనపోతారెడ్డి. ఈ అనపోతారెడ్డి అనేటువంటి అతడు శ్రీశైలంలో మల్లన్న స్వామికి గోపుర నిర్మాణం గావించడం జరిగినది రెడ్డిరాజుల పాలనా కాలంలో. ఆ క్రమంలో వచ్చినటువంటి అతడు కుమారగిరి రెడ్డి అనేటువంటి అతడు ఆస్థానంలో ప్రముఖ నర్తకీమణి లకుమాదేవి అనే ఆమె ప్రముఖ నర్తకీమణి. ఈ కుమారగిరి రెడ్డి యొక్క భావమర్ది కాటయవేముడు అనేటువంటి అతడు లేదా కాటయ వేమారెడ్డి అనేటువంటి అతడు గలడు. ఈ కాటయ వేమారెడ్డి అనేటువంటి అతడు రాజమహేంద్రవరం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పరిపాలన చేయడం జరిగినది. ఈ కుమారగిరి రెడ్డి అనేటువంటి అతడు రాజ్య పరిపాలన నిర్వహించే సందర్భంలో వసంత ఋతువు కాలంలో వసంతోత్సవాలను నిర్వహిస్తూ ఆ వసంతోత్సవాలను తిలకించడానికి వచ్చినటువంటి వ్యక్తులపై కర్పూరపు ముక్కలను వెదజల్లి కర్పూర వసంతరాయలు అనే బిరుదు గ్రహించడం జరుగుతుంది. ఇతడు వసంతరాసియం అనే గ్రంథాన్ని కూడా రాశాడు కుమారగిరి రెడ్డి. ఈ కుమారగిరి రెడ్డి యొక్క కుమారుడి వేమన. ఈ వేమన అనేటువంటి అతడు వేమన పద్యాలను లిఖించడం జరుగుతుంది. ఈ వేమన పద్యాలను సేకరించినటువంటి ఆంగ్లేయుడు సిపి బ్రౌన్ అనేటువంటి అతడు కడప మండలంలో రెవెన్యూ తాలూకా అధికారిగా ఉండి వేమన పద్యాలను సేకరించి వేమన పద్యాలను ఆంగ్లంలోనికి, ఆంగ్లం నుండి తెలుగులోనికి రచించి ఒక పుస్తకాన్ని ప్రచురణ గావించడం జరుగుతుంది. ఈ సిపి బ్రౌన్ అనేటువంటి అతడు నేటి కడప జిల్లాలో కోదండరాం సార్ అనేటువంటి గురువర్యుల ఆధ్వర్యంలో ఒకటి కోదండరాం సార్ ఆధ్వర్యంలో తెలుగు నేర్చుకోవడం జరిగినది. సిపి బ్రౌన్ వేమన పద్యాలను సేకరించి అప్పుల పాలైనటువంటి ప్రముఖ ఆంగ్లేయుడు సిపి బ్రౌన్. నెక్స్ట్ తర్వాత ఆ క్రమంలో పెదకోమటి వేమారెడ్డి. ఈ పెదకోమటి వేమారెడ్డి అనేటువంటి అతడు ఆస్థానంలో ప్రముఖ, ఇతడు సాహిత్యంలో గొప్పవాడు పెదకోమటి వేమారెడ్డి. ఈ పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు. ఈ శ్రీనాథుడు అనేటువంటి అతడు ఒకటి కాశీఖండము, భీమేశ్వర పురాణము, హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యం అనేటువంటి అనేక గ్రంథాలు రాయడం జరిగినది శ్రీనాథుడు. పెదకోమటి వేమారెడ్డి పాలనాకాలలో శ్రీనాథుడు రాయలసీమ మీదుగా విజయనగరాన్ని సందర్శించి ఆనాటి విజయనగర రాజు ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమభట్టును ఓడించి కవి సార్వభౌమ అనే బిరుదు గ్రహించి కనకాభిషేకం చేయించుకున్నటువంటి ప్రముఖ రాజు పెదకోమటి వేమారెడ్డి శ్రీనాథుడు. ఈ శ్రీనాథుడు అనేటువంటి అతడు అత్యద్భుతమైనటువంటి ప్రముఖ తెలుగు కవి. నెక్స్ట్ తర్వాత పెదకోమటి వేమారెడ్డి పాలనా కాలంలో నాగుల వరం అనే ఒక చెరువు త్రవించడం జరిగినది. దానినే సంతాన సాగరం అనే చెరువు అంటారు. నెక్స్ట్ తర్వాత ఈ పెదకోమటి వేమారెడ్డి తదనంతరం రాచవేమారెడ్డి అనేటువంటి అతడు కలడు. ఈ రాచవేమారెడ్డి అనేటువంటి అతడు పురిటి సుంకం అనే పురిటి సుంకాన్ని విధించడం జరిగినది. ఈ పురిటి సుంకం విధించినందుకు రాచ వెల్లయ్య లేదా సవరం ఎల్లయ్య అనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒకటి పురిటి సుంకాన్ని విధించినందుకు రాచవేమారెడ్డి అనేటువంటి అతన్ని కత్తితో పొడిచి చంపడం జరుగుతుంది. ఆ రాచవేమారెడ్డి రెడ్డి రాజుల రాజవంశములో చివరివాడు. వీరి కాలంలో రణకుడుము ఆచారము అనే భావన కలదు. శత్రువుల యొక్క రక్త మాంసాలతో ఆహారాన్ని భుజించడాన్ని రణకుడుము ఆచారం అంటారు. వీరి కాలంలో మృగపాతము అనే ఆచారం కలదు. శ్రీశైలంలో కొండ మీద నుండి ఎక్కి దూకడాన్ని మృగపాతము ఆచారం అంటారు. సో ఇటువంటి భావనలు వీరి పాలనా కాలంలో కలవు. కాకత్మన రెడ్డి రాజుల పాలనా కాలంలో ఆ తర్వాత వెలమలు, రాచకొండ, దేవరకొండ అనేటువంటి ప్రాంతాలను రాజధానులుగా చేసుకొని వెలమలు రాజ్యపాలన గావించడం జరిగినది. నెక్స్ట్ తర్వాత ఆ క్రమంలో మరి రెడ్డి రాజుల కాలంలో శ్రీనాథుడు రచించిన హరవిలాసం అనేటువంటి వర్తక వ్యాపార గ్రంథం అవచ్చి తిప్పయ్య శెట్టి అనే అంతర్జాతీయ వర్తక వ్యాపారవేత్తకు అంకితం చేయడం జరిగినది శ్రీనాథుడు. నెక్స్ట్ తర్వాత ఆ తర్వాత పరిపాలన చేసిన వారు కుతుబ్ షాహీలు. ఈ కుతుబ్ షాహీలు అనేటువంటి వారు హంధాం అనే వంశానికి చెందినవారు. ఏ వంశానికి చెందినవారండి? హంధాం అనే వంశానికి చెందినవారు కుతుబ్ షాహీలు. కురుకునేల్ అనే తెగకు చెందినవారు. కురుకునేల్ అనగా అర్థం ఏమిటి అని ఆల్రెడీ అడిగిన క్వశ్చన్. కురుకునేల్ అనగా అర్థము ఒకరండి కురుకునేల్ అనగా అర్థము నల్ల మేక అనే అర్థము. సో ఆ విధముగా కుతుబ్ షాహీలు చాలా అత్యద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన నిర్వహించడం జరిగినది. ఈ కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు కులీ కుతుబ్ షా అనేటువంటి అతడు. ఈ కులీ కుతుబ్ షా అనేటువంటి అతడు గోల్కొండ కోట కట్టడానికి నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ కులీ కుతుబ్ షా తదనంతరం రాజ్యానికి వచ్చినటువంటి అతడు జంషద్ అనేటువంటి అతడు. ఈ జంషద్ అనేటువంటి అతడు 7 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. ఆ తదనంతరం వచ్చినటువంటి అతడు ఇబ్రహీం కుతుబ్ షా అనేటువంటి అతడు. ఒకరని ఇబ్రహీం కుతుబ్ షా అనేటువంటి అతడు గోల్కొండ రాజ్యానికి పాలకుడిగా రావడం జరిగినది. ఈ ఇబ్రహీం కుతుబ్ షా యొక్క బిరుదు మల్కిబరాముడు అనే బిరుదు కలదు. ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలో ప్రముఖ ముగ్గురు తెలుగు కవులు గలరు. ఒకరని ముగ్గురు తెలుగు కవులు గలరు ఇబ్రహీం కుతుబ్ షా పాలనా కాలంలో. ఒకరని ఇబ్రహీం కుతుబ్ షా పాలనా కాలంలో కందుకూరి రుద్రకవి. ఒకరని కందుకూరి రుద్రకవి, అద్దంకి గంగాధరుడు. అద్దంకి గంగాధరుడు మరియు పొన్నగంటి తెలగనార్యుడు అనేటువంటి అతడు. ఈ కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయము. కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం అనే గ్రంథాన్ని రాసి ఇబ్రహీం కుతుబ్ షా అనే అతడికి అంకితం చేయడం జరిగినది. ఒకరిని ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితం చేశాడు కందుకూరి రుద్రకవి. అందుకు ఇబ్రహీం కుతుబ్ షా కందుకూరి రుద్రకవికి రెంట చింతల అనే గ్రామాన్ని బహుమానముగా ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ అదేవిధముగా నిరంకుశోపఖ్యానము అనే గ్రంథాన్ని కూడా వ్రాయడం జరిగినది కందుకూరి రుద్రకవి. అద్దంకి గంగాధరుడు తపతి సంభరణోపఖ్యానము అనే గ్రంథాన్ని వ్రాయటం జరిగినది. పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర అనే గ్రంథాన్ని కూడా వ్రాయడం జరిగినది. ఇట్లా అత్యద్భుతమైనటువంటి గ్రంథాలు వ్రాయడం జరిగినది కుతుబ్ షాహీలు. ఈ మన ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో క్రీశకం 1563-64 సంవత్సరంలో ఒకటి హుస్సేన్ సాగర్ అనే దాన్ని నిర్మాణం చేయడం జరిగినది. ఆ తదుపరి రాజ్యానికి వచ్చినటువంటి కుతుబ్ షాహీ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటువంటి అతడు. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీశకం 1580 సంవత్సరం నుండి 1612 సంవత్సరం వరకు పరిపాలన చేయడం జరిగినది. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా పాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతానికి డచ్చి వారు మొట్టమొదటిసారిగా 1605 సంవత్సరంలో మన ఆంధ్రదేశానికి వచ్చి మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో మచిలీపట్నంలో వర్తక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకటి గ్లోబ్ అనేటువంటి నౌక ద్వారా హిప్పన్ అనేటువంటి నావికుడు క్రీశకం 1611 సంవత్సరంలో మచిలీపట్నం అనే ప్రాంతంలో ఇతని అనుమతితోటి వర్తక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. బ్రిటిష్ వాళ్ళు ఎవరోళ్ళు? బ్రిటిష్ వారు. అంటే ఇతని పాలనాకాలంలో ఎంతమంది విదేశీయులు వచ్చారు? ఇద్దరు. మొదటగా డచ్చి వారు, ఆ తర్వాత బ్రిటిష్ వారు ఆంధ్రదేశానికి రావడం జరిగినది. నెక్స్ట్ ఆ కోణంలో భాగముగా ఇక సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఒకటి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. ఈ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా పాలనా కాలంలో కుతుబ్ షాహీల పాలనా కాలంలో ఒకటి మక్కా మసీదు నిర్మాణం ప్రారంభమైనది. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో చార్మినార్ 1591 సంవత్సరంలో నిర్మాణం చేయడం జరిగినది మహమ్మద్ కులీ కుతుబ్ షా పాలనా కాలంలో. ఇక సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా పాలనా కాలంలో మక్కా మసీద్ నిర్మాణం చేశారు. దీనిని పూర్తి చేసినది ఔరంగజేబ్ అనేటువంటి అతడు పూర్తి చేయడం జరిగినది. ఈ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో ఖైరతాబాద్ మసీదు నిర్మాణం చేయడం జరిగినది. నెక్స్ట్ తర్వాత అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. ఒకరే అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. ఈ అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా అనేటువంటి వ్యక్తి పాలనా కాలంలో ఒకరే ఫ్రెంచి వారు ఆంధ్రదేశానికి 1669వ సంవత్సరంలో మచిలీపట్నం అనే ప్రాంతానికి రావడం జరిగినది. ఈ అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా పాలనా కాలంలో పోర్చుగీస్ వారు ఆంధ్రదేశానికి 1670లో మచిలీపట్నం అనే ప్రాంతానికి వర్తక వ్యాపార నిమిత్తం రావడం జరిగినది. ఈ అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా కాలంలో కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో గుంటూరు జిల్లాలోని ఒకటి గుంటూరు జిల్లాలోని ఒక అద్భుతమైనటువంటి వజ్రం కోల్డూరు అనేటువంటి గనుల్లో కోల్డూరు అనేటువంటి ప్రాంతంలో కోహినూరు వజ్రం లభ్యం కావడం జరిగినది ఇతడి పాలనా కాలంలో. ఈ అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా పాలనా కాలంలో కూచిపుడి అనే నృత్యాన్ని కనుగొనడం ప్రారంభమైనది. కూచిపుడి అనేటువంటి నృత్యము సిద్ధేంద్ర యోగి అనేటువంటి అతడు కూచిపుడి నృత్యాన్ని అభివృద్ధి గావింపజేయడం జరిగినది. నెక్స్ట్ అదేవిధముగా ఈ అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా పాలనా కాలంలో ఒకరండి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా పాలనా కాలంలో ఆంధ్రదేశంలో అత్యద్భుతమైనటువంటి కొన్ని భావనలు అభివృద్ధి చెందాయి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా పాలనా కాలంలో. నెక్స్ట్ తర్వాత అబుల్ హసన్ తానిషా. ఈ అబుల్ హసన్ తానిషా కాలంలో అక్కన్నా ఒకరండి మాధన్న అనేటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కలరు. వీరి యొక్క మేనలుడు కంచర్ల గోపన్న. ఈ కంచర్ల గోపన్నయే రామదాస్గా ప్రసిద్ధుడు. ఈ కంచర్ల గోపన్న అనేటువంటి అతడు దాశరథి అనే శతకమును వ్రాయడం జరిగినది. ఇతడు పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారిగా ఉండి భద్రాచలం అనేటువంటి ప్రాంతంలో ఒకరిని రామాలయమును నిర్మాణం గావించడం జరిగినది మన కంచర్ల గోపన్న లేదా రామదాస్ అనేటువంటి అతను. సో ఈ అబుల్ హసన్ తానిషా పాలనా కాలంలో క్రీశకం 1687వ సంవత్సరంలో ఔరంగజేబ్ అనేటువంటి అతడు ఓరుగల్లుపై మన గోల్కొండ అనేటువంటి ప్రాంతంపై దండయాత్ర చేసి మన కుతుబ్ షాహీ రాజ్యాన్ని అంతం గావించడం జరిగినది ఔరంగజేబ్ అనేటువంటి అతడు. ఆ తర్వాత అసఫ్ జాహీల్ అనేవారు పరిపాలన చేయడం జరిగినది. ఒకరండి ఈ అసఫ్ జాహీల పాలనా కాలంలో ప్రధానముగా నిజాం అలీ పాలనా కాలంలో 1766వ సంవత్సరంలో మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉత్తర సర్కారులు అనే ప్రాంతాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఒకరండి ఇక్కడ విజయనగరం అనే ప్రాంతం కాకుండా ఒకరండి విజయనగరం అనే ప్రాంతం కాకుండా మిగిలిన భూభాగాలు ప్రధానముగా శ్రీకాకుళం, నెక్స్ట్ తర్వాత రాజమండ్రి ఒకరండి రాజమండ్రి, ఏలూరు మరియు కొండపల్లి. ఈ భూభాగాలను నిజాం అలీ అనేటువంటి అసబ్జాహీ రాజు నిజాం అలీ ఖాన్ అనేటువంటి అసబ్జాహీ రాజు కాంట్రేగుల జోగి పంతులు మధ్యవర్తిత్వంతో ఒకరండి కాంట్రేగుల జోగి పంతులు అనే వ్యక్తి యొక్క మధ్యవర్తిత్వంతో ఒకరిని 1766వ సంవత్సరంలో ఆంగ్లేయులకు కోల్పోవడం జరిగినది ఎవరు నిజాం అలీ ఖాన్. ఆ తర్వాత 1788వ సంవత్సరంలో గుంటూరు అనే మండలాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత 1790 రెండో సంవత్సరములో 1798వ సంవత్సరంలో సారీ 92వ సంవత్సరంలో పద్మనాభపురం అనేటువంటి యుద్ధం ద్వారా విజయనగరం అనే ప్రాంతాన్ని కోల్పోయారు నిజామలీ ఖాన్. విజయనగర చక్రవర్తులు విజయనగరం జమీందార్ పెద్ద విజయరామరాజు. ఇక అదే క్రమంలో భాగముగా 1798వ సంవత్సరంలో నిజామలీ ఖాన్ సైన్య సహకార పద్ధతిలో జాయిన్ కావడం వల్ల 1800 సంవత్సరంలో దత్త మండలాలు అనే ప్రాంతాలను కోల్పోవడం జరిగినది. ఈ దత్త మండలాలకు 1928వ సంవత్సరంలో నంద్యాల అనేటువంటి ప్రాంతంలో నిజామాంధ్ర మహాసభ 10వ సమావేశానికి ఒకరిని సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి ఉపరాష్ట్రపతి గురువర్యులు రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒకరిని గాడిచర్ల హరిసర్వోత్తమరావు అనేటువంటి అతడు ఈ దత్త మండలాలకు రాయలసీమ అనే నామకరణం చేయడం జరిగినది. ఒకటి దత్త మండలాలకు రాయలసీమ అనే నామకరణం చేయడం జరిగినది. గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1928వ సంవత్సరములో. ఆ తర్వాత 1800 సంవత్సరములో నెల్లూరు, చిత్తూరు అనేటువంటి ప్రాంతాలు సక్రమంగా పరిపాలన లేదు అనే భావనతో లార్డ్ వెలస్లీ ఆ ప్రాంతాలని ఆక్రమించడం జరుగుతుంది. ఈ విధముగా ఈ ప్రాంతాలన్నీ కూడా 1802వ సంవత్సరం నాటికి బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోవడం జరుగుతుంది. బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోయిన తర్వాత ఈ లార్డ్ వెలస్లీ ఈ భూభాగాలను తీసుకుపోయి 1802లో మద్రాస్ రాష్ట్రంలో విలీనం చేయడం జరుగుతుంది. ఒకరేని మద్రాస్ రాష్ట్రంలో విలీనం చేయడం జరుగుతుంది ఆ భూభాగాలన్నింటినీ. నెక్స్ట్ తర్వాత ఆ క్రమంలో భాగముగా ఇక ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వారు ఆంధ్రదేశానికి ఐరోపా వారు రావడం జరిగినది. ఐరోపా వారి రాక ఒకటే ఆంధ్రదేశానికి ఐరోపా వారి రాక. ఆంధ్రదేశానికి వచ్చినటువంటి తొలి ఐరోపా వారు డచ్చి వారు, తర్వాత బ్రిటిష్ వారు, తర్వాత ఫ్రెంచి వారు, తర్వాత పోర్చుగీస్ వారు. డచ్చి వారు వచ్చిన సంవత్సరం క్రీశకం 1605, బ్రిటిష్ వారు వచ్చిన సంవత్సరం క్రీశకం 1611, ఫ్రెంచి వారు వచ్చిన సంవత్సరం క్రీశకం 1669, పోర్చుగీస్ వారు వచ్చిన సంవత్సరం క్రీశకం 1670. ఈ రెండు దేశాలకు అనుమతి ఇచ్చిన వారు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ రెండు దేశాలకు అనుమతి ఇచ్చిన వారు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా అనే గోల్కొండ పాలకులు. ఒకటి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా అనే గోల్కొండ పాలకులు. వీరందరికీ కూడా ప్రధానమైనటువంటి వర్తక వ్యాపార కేంద్రం మచిలీపట్నం. వీరందరికీ కూడా వర్తక వ్యాపార కేంద్రం మచిలీపట్నము అనే వర్తక వ్యాపార కేంద్రము కలదు. నెక్స్ట్ తర్వాత ఆ కోణములో భాగంగా ఐరోపా వారు. ఇక ఈ ఐరోపా వారు మొదటగా డచ్చి వారు. ఈ డచ్చి వారు మొదట గోల్కొండ ప్రాంతంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో వచ్చి మచిలీపట్నంలో వర్తక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత 1610వ సంవత్సరంలో పులికాట్ అనే ప్రదేశానికి మార్చి ఒకరిని ఆ తర్వాత ఇండోనేషియా అనే దేశంలో వర్తక వ్యాపారంలో ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది. వీరు ఇండోనేషియా దేశంలో బ్రిటిష్ వారిని దాదాపుగా ఒకరని దాదాపుగా 27 మందిని ఊచకోత కోయడం జరుగుతుంది ఐరోపా మన ఇండోనేషియా దేశంలో డచ్చి వారు బ్రిటిష్ వారిని ఊచకోత కోయడం జరుగుతుంది నెక్స్ట్ తర్వాత ఈ డచ్చి వారు క్రీశకం 1690వ సంవత్సరంలో నాగపట్నం అనేటువంటి ప్రదేశానికి వర్తక వ్యాపార కేంద్రాన్ని మార్చడం జరుగుతుంది సో డచ్చి వారి మీద పగ సాధించాలనే భావనతోటి బ్రిటిష్ వారు క్రీశకం 1759వ సంవత్సరంలో అంబయాణ చిన్సూరా లేదా బేధారా అనేటువంటి ప్రాంతంలో బ్రిటిష్ వారు డచ్చి వారిని ఓడించగా డచ్చి వారు ఆంధ్రదేశం నుండి మరియు భారతదేశం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది డచ్చి వారు వచ్చిన సంవత్సరం 1605 డచ్చి వారు ఆంధ్ర మరియు భారతదేశం నుండి వెళ్ళిపోయిన సంవత్సరం 1759వ సంవత్సరం నెక్స్ట్ తర్వాత బ్రిటిష్ వారు క్రీశకం 1611వ సంవత్సరంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా పాలనా కాలంలో మచిలీపట్నానికి గ్లోబ్ అనే నౌక ద్వారా హిప్పన్ అనేటువంటి వర్తకుడు ఆంధ్రదేశానికి లేదా గోల్కొండకు రావడం జరుగుతుంది ఆ కోణంలో గ్లోబ్ అనేటువంటి నౌక మన ఆంధ్రదేశంలో నర్సాపట్నం అనేటువంటి ప్రాంతంలో నిర్మాణం గావించబడిన నౌక నెక్స్ట్ అదేవిధముగా ఈ బ్రిటిష్ వారు క్రీశకం 1621వ సంవత్సరంలో పులికాట్ అనే ప్రదేశంలో వర్తక వ్యాపార కేంద్రాన్ని మార్చడం జరుగుతుంది ఈ బ్రిటిష్ వారు క్రీశకం 1639వ సంవత్సరంలో ఆనాటి విజయనగర పాలకుడైనటువంటి 3వ వెంకటపతి రాయలు అనేటువంటి వ్యక్తి యొక్క సహకారంతో మద్రాస్ అనేటువంటి ప్రాంతాన్ని స్వీకరించి ఎవరైనా ఫ్రాన్సిస్ డైక్ అనేటువంటి ఆంగ్లేయుడు ఒకనాటి ఫ్రాన్సిస్ డైక్ అనేటువంటి ఆంగ్లేయుడు దామర్ల వెంకటాద్రి నాయుడు మరియు దామర్ల అయ్యప్ప నాయుడు అనేటువంటి బ్రదర్స్ సహకారంతో ఫ్రాన్సిస్ డైక్ అనేటువంటి ఆంగ్లేయుడు 3వ వెంకటపతి రాయల నుండి మద్రాస్ అనేటువంటి ప్రాంతాన్ని స్వీకరించడం జరిగినది ఒకరండి ఆ క్రమంలో మద్రాసును స్వీకరించిన తదుపరి క్రీశకం 1640-41వ సంవత్సరంలో ఈ మద్రాసులో 3వ వెంకటపతి రాయల యొక్క ఆస్థానంలో పనిచేస్తున్నటువంటి దామర్ల బ్రదర్స్ వాళ్ళ నాన్నగారి పేరు చెన్నప్ప నాయుడు ఈ చెన్నప్ప నాయుడు పేరు మీదుగా చెన్నాపట్నం అనేటువంటి నగరాన్ని నిర్మాణం గావిస్తారు ఆ క్రమంలో మద్రాసులో బ్రిటిష్ వారు నిర్మాణం చేసిన కోట సెయింట్ జార్జ్ కోట ఈ కోణంలో ఈ మద్రాసులో బ్రిటిష్ వారు మద్రాసుని క్రీశకం 1687వ సంవత్సరంలో మొట్టమొదటి మున్సిపాలిటీగా మార్చడం జరుగుతుంది భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాస్ 1687 ఆంధ్రాలో మొట్టమొదటి మున్సిపాలిటీ భీమిలి అనేటువంటి మున్సిపాలిటీ ఆంధ్రాలో మొట్టమొదటి మున్సిపాలిటీ నెక్స్ట్ తర్వాత ఒకటి భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాస్ ఆంధ్రదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ భీమిలి అనేటువంటి మున్సిపాలిటీ నెక్స్ట్ తర్వాత ఇక ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారు ఈ రకమైనటువంటి పరిపాలన నిర్వహించిన తదుపరి ఒకరండి ఆ తర్వాత ఫ్రెంచి వారు అనేటువంటి అతడు 1669వ సంవత్సరంలో మచిలీపట్నం అనే ప్రాంతానికి వచ్చి పాండిచ్చేరి అనే నగరాన్ని నిర్మాణం గావించడం జరుగుతుంది వీరు ఒకరండి ఫ్రెంచి వారు బ్రిటిష్ వారి చేతిలో 1758వ సంవత్సరంలో చందుర్తి అనే యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయి ఆంధ్రదేశం నుండి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత 1760వ సంవత్సరంలో వందవాసి యుద్ధంలో ఓడిపోయి భారతదేశం నుండి వెళ్ళిపోతారు ఫ్రెంచి వారు ఓటమి పాలు కావడం జరిగినది నెక్స్ట్ తర్వాత